పట్టణంలోని శ్మశానాలను ఆధునీకరించడానికి ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది కొన్ని చోట్ల శ్మశాన స్థలాలు ఆక్రమణలకు గురవుతుండటంతో మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది పట్టణ అవసరాలకు అనుగుణంగా గుర్తించిన పదమూడు శ్మశాన వాటికల్లో వసతుల కల్పనకు మూడు కోట్ల పది లక్షలు కేటాయించింది ప్రధానంగా భీంసరి తిర్పెల్లి శాంతినగర్ ఖానాపూర్ కేఆర్కే కాలనీల్లో ఆధునిక హంగులతో కూడిన వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది ఒక్కో శ్మశాన వాటికకు ముప్పై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల నిధులు కేటాయించింది శవాలను ఉంచడానికి ఫ్రీజర్లు అస్థికల కోసం లాకర్లు ఏర్పాటు చేయనున్నారు స్నానపు గదులు మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది స్మశాన వాటికలను దాదాపు మూడు కోట్ల యాభై లక్షలు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది చివరి క్షణం వచ్చేది ఈ శ్మశాన వాటికల్లోనే కాబట్టి ఇక్కడ వచ్చిన వారికి అన్ని వసతులను కల్పిస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించే విధంగా మరి మేము చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకొక నాలుగు నెలల్లో ఇప్పుడే వర్క్స్ అనేవి ఎందుకంటే లాక్ డౌన్ పీరియడ్ ఉండడం ద్వారా కొద్దిగా వర్క్స్ లేట్ అయినప్పటికీ ఇప్పుడు ఇప్పుడే స్పీడ్అప్ అనేది జరుగుతుంది పదమూడు శ్మశాన వాటికలు డెవలప్ చేయడం జరుగుతుంది మెయిన్ గా వచ్చేసి తిరుపల్లి భీమ్సారి కోటి కోటి రూపాయలతో డెవలప్ చేయడం జరుగుతుంది ప్రథమంగా శాన వాటికలో కావలసిన బర్నింగ్ ప్లాట్ఫామ్స్ స్నానాల గదులు పాత్వేస్ గ్రీనరీ వెయిటింగ్ ఏరియా ఇంకా నీటి లభ్యత గురించి ఆలోచిస్తూ ఇవన్నీ ఫలితంగా ఒక నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని మనం చేస్తాం ఇంతకు ముందు చాలా అక్రమ కట్టడాల వల్ల చుట్టుపక్కల కబ్జాలు చేయడం వల్ల చాలా ఆక్యుపై చేసుకున్నారు ఇప్పుడు అలాంటివి జరగకుండా చట్టబద్దమైన నిబంధనలు మున్సిపాలిటీ నుండి పరిధిలో నుండి తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మా కమిటీ గాని మేము గానీ తగు చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటీ మొత్తం పాలక వర్గం మొత్తం మా కమిటీ గాని స్మశాన వాటిక సపోర్ట్ చేస్తుంది